హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. వ్యక్తిగతం కార్యక్రమానికి స్వాగతం. చాలా మంది అనేకమైన జాతక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అటువంటి అనేక సమస్యలకు చక్కని సమాధానం తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వినూత్న శిరోమణి డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా గురుగారితో లైవ్ లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి ఫోన్ చేసినట్లయితే గురుగారితో మాట్లాడే అవకాశాన్ని మీరు కూడా పొందొచ్చు. నమస్కారం గురుగారు. ఇక గురుగారిని వ్యక్తిగతంగా కలుసుకోవాలి అనుకుంటే నా పక్కనే స్క్రీన్ కింద డిస్ప్లే అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్స్ ని సంప్రదించినట్లయితే గురుగారిని కలుసుకునే అవకాశం మీరు పొందొచ్చు. ఫిబ్రవరి వరకు కూడా చూసుకున్నట్లయితే గురుగారు హైదరాబాద్ లోనే అవైలబుల్ గా ఉంటారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు గురుగారిని కలవాలి అనుకుంటే నేను ఇందాక చెప్పినట్టుగా నా పక్కనే డిస్ప్లే అవుతున్న మన గురుగారి వ్యక్తిగత నెంబర్స్ ని మీరు సంప్రదించినట్లయితే పర్సనల్ గా మీరు కలిసి మీ యొక్క జాతకపరమైన సమస్యల్ని మీరు చక్కగా నివృత్తి చేసుకోవచ్చు. దూర ప్రాంతాల వారైతే కూడా గురుగారు ఫోన్ లో అందుబాటులో ఉంటారు. నా పక్కనే ఫోన్ నెంబర్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి, గురుగారి వ్యక్తిగత నెంబర్స్. అవన్నీ కూడా మీరు తీసుకొని మీరు పర్సనల్ గా కాంటాక్ట్ అయినట్టయితే గురుగారు ఫోన్లోనే మీ యొక్క జాతకపరమైన సమస్యలకి చక్కటి నివారణ మార్గాలు తెలియజేస్తారు. ఫిబ్రవరి 10-11వ తేదీలో కనుక చూసుకున్నట్టయితే గురుగారు నెల్లూరుకి రానున్నారు. నెల్లూరు పరిసర ప్రాంతాల వారు కనుక చూసుకున్నట్టయితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు గురుగారిని కలవాలి అనుకుంటే ముందుగానే అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే గురుగారిని కలిసే అవకాశం మీరు పొందొచ్చు. అలాగే మీ జాతకపరమైన సమస్యల్ని మీరు చక్కగా నివృత్తి చేసుకోవచ్చు. అలాగే నరదృష్టి, నరదోష, వాస్తు దోషాలు, వ్యాపార అభివృద్ధి కోసం శీఘ్ర మహాయంత్రం కావాల్సిన వారు కూడా నా పక్కనే డిస్ప్లే అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్స్ని సంప్రదించినట్టయితే ఆ యొక్క శీఘ్ర మహాయంత్రాన్ని మీరు పొందొచ్చు. ముఖ్యంగా గురుగారు ఒక 3 డేస్ బ్యాక్ మనకు పజిల్ ఇవ్వడం జరిగింది, దానికి ఈరోజు సమాధానం చెప్తానని కూడా చెప్పారు. మీరందరూ కూడా కాల్స్ చేసి మీ ఇప్పుడు లాస్ట్ ఇంకా టైం అయిపోయింది కాబట్టి ఇవాళ మీకు ఏమైనా సమాధానాలు తెలిసినట్టయితే కూడా గురుగారికి మీరు చెప్పొచ్చు. అవి కరెక్టో కాదో గురుగారు మీకు చక్కగా తెలియచేస్తారు. శ్రీ మందీశ్వర విశ్వ విరచితం ఈ యొక్క పజిల్కి మీరందరూ ఆన్సర్ చేస్తారని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఆన్సర్ చెప్పిన వారికి గురుగారు ఆల్రెడీ చెప్పారు, శీఘ్ర మహాయంత్రాన్ని గిఫ్ట్గా గురుగారు ఇవ్వబోతున్నారు. గురుగారు ఈరోజు మన కాలర్స్ చెప్తారనే వెయిట్ చేస్తూ ఉన్నాము. సంతోషం కూడాను, వాళ్ళు చెప్తేనే మేము చెప్పకుండా సరైన ఆన్సర్ వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకి మేము చేసేటువంటి ఇచ్చే పజిల్స్ వీటి మీద దృక్పథంగా ఈరోజు శాస్త్రి గారు వస్తారు. ఈరోజు శాస్త్రి గారు ఏం చెప్పబోతారు, ఏది తింటాము, మనం ఏం చెప్తామని ఉత్సాహం వాళ్ళు కలగాలని భక్తి. ఇక్కడ పవన్ వచ్చింది, ఆధ్యాత్మిక సంబంధించిన ఫైల్ ఇచ్చాం కానీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేసేటప్పుడు ఆ ఒక పాట ఉంది కదా, ఏసుకో నటరాజ చూసుకొని అన్నప్పుడు ఏ చొక్కా వేసుకున్నాడు, ఇది కాదు కదా మనం వెళ్ళిందమ్మా ఆధ్యాత్మికం చింతం. దాంట్లో ఇప్పుడు ఆయనకి దాన్ని ఎవరించేప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, దాంట్లో ఉన్నటువంటి లోతు ఏంది, ఎందుకు గురుగారు ఈ యొక్క పదాన్ని వచ్చి వాడాడు ఇక్కడ అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలి నా భక్తుల కంటే ఒకటే మాట అండి, మీరు ఒక్కడే గుర్తు పెట్టుకోండి, కొండ గుర్తు అసలు రెండో ఆరు మీకు ఇవన్నీ ఎక్కువగా కూడా ఇవన్నీ ఆలోచించవాకండి. ఈ పుట్టిన ప్రతివాడు ఒకే రకంగా ఎందుకు ఉండకుండా ఉన్నాడు అనే ఒక ప్రశ్న మీరు వేసుకోండి, మీకు అంత ఆన్సరు జవాబులు అన్నీ మీకు వస్తాయి. ప్రతి ఒక వ్యక్తి పుట్టాలి అని అంటే స్త్రీ పురుషుల సంగమం, ఇంకా దానికి ఆన్సరే లేదు కదా, ఇది వాస్తవమే కదా. అది ప్రక్రియ వరకైనా ఒకే పద్ధతి ఉంటుంది. అలాగే గర్భిణి ధరించిన తర్వాత 7 నెలల నుంచి 10 నెలల లోపల ఎప్పుడైనా కూడా కానుకోవచ్చు, 7 నెలలు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, అందుకని మాకు అసలు జరగదు అనుకోండి. కానీ ఇలా ఎన్ని జరిగినా కూడాను వ్యక్తుల్లో ఎందుకు డిస్టర్బెన్సు, డిఫరెన్సు, మంచి అద్భుతమైన మేధాశక్తి, దేశ సేవ కోసం తను తాను తాను అర్పించుకునేటం లేదా దేశాన్ని విభిన్నం చేద్దానికి అర్పించుకునేవాడు ఉన్నారు, ఇటు ఉన్నారు ఇటు ఉన్నారు, ఇలా కలగటానికి కారణం ఏంది, ఎందుకు గురుగారు ప్రతిరోజు కూడాను ప్రాక్టికల్ 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 వాస్తవంలోకి రండి, ఊహాజనితాలు మర్చిపోండి, మూలమ్మగారులకి వెళ్ళవాకండి, శాస్త్రాన్ని అపహాస్యం చేయవాకండి, గ్రహస్థితే సర్వస్థితులకు మూలం అండి, మీరు గ్రహస్థితి తెలుసుకోకపోతే మీ జీవితంలో మీరు పైకి రాలేరు, వచ్చినాక మీ దగ్గర దాఖలాలు ఏమన్నా చూసుకోండి, వాస్తవాన్ని మీరే గ్రహించని ఎందుకు చెబుతున్నారని మా తల్లిదండ్రులు ఆలోచించుకుంటారని, ఆలోచించినప్పుడే మీరు సంపూర్ణ స్థితి పొందుతారని, నేను చెప్పిన మాట వాస్తవాన్ని పిచ్చిన వాళ్ళు నన్ను సంపాదించిన మాట్లాడండి, లేదు నేను చెప్పింది మీకు కష్టం అనిపిస్తే మీరు మీ ఇష్టానుసరమైనటువంటి విధానంతో నన్ను ఇన్ని రకాలుగా దోషం చేయాలని చేయండి, నాకు ఒక భూషణాలుగా నేను తీసుకొని ఆనందపడతాను. శుభం. కాల్స్ తీసేసుకుందాం గురుగారు, కాల్స్ వెయిట్ చేస్తున్నారు. హలో. హలో నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. పాప డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 22 ఓకే 10 1997
ఓకే టైం 8:20 నిమిషాలకి గురు గారితో మాట్లాడండి ఈ అమ్మాయికి అమ్మా ఇక మీరు ఇంకేం చెప్పవకండి మీరు మీ అయిపోయింది మళ్ళీ గురుగారు నమస్కారం మళ్ళీ అమ్మాయి కోసం ఇవన్నీ ఇంకేవద్దు చక్కగా అమ్మాయి చక్కగా చెప్పావు సంతోషం నాకు నేను చెప్పాను విన్నా నేను మీ అమ్మాయి 97 సంవత్సరాలే పక్కనే ఉన్నానమ్మా నేను నాకు ఇప్పుడు వరకు ఏమో 70 ఉన్నా కూడా నాకేం చూడు లేదు బ్రహ్మాండంగా ఉన్నా ఇబ్బంది ఏం లేదు కాబట్టి చక్కగా నేను విన్నాను మీ అమ్మాయిది నీ డేట్ ఆఫ్ బర్త్ నేను చెప్తాను విను మీ అమ్మాయికి మంచి విద్య బుద్ధి జ్ఞానం తెలివి యోచన ఆలోచన సామర్థ్యం కలిగి ఉన్నటువంటి ఈ అమ్మాయికి ఇప్పుడు నడుస్తున్న నువ్వు చెప్పిన సంవత్సరం నెలలు సమయాన్ని బట్టి నడుస్తున్నటువంటి మహర్దశ ప్రభావితం మీద ఉన్నట్టుండి ఎందుకో తెలియనటువంటి ఆ అమ్మాయిలో చిన్న డిస్టర్బెన్స్తో పాటుగా కూడాను యోచనలోనే మార్పు వచ్చేసి సరైన స్థితిలో స్టాండ్ తీసుకొని ముందుకు పోయే పరిస్థితిలో భిన్నమైన పరిస్థితి గత 2.5 ఇయర్స్ నుంచి కలుగుతూ వద్దానికి అవకాశం వస్తుంది తల్లి ఇదొక్కటే లోపం అది లోపం లేకపోతే ఆ అమ్మాయికి చిరుగుండదు ఎదురునదు ఏదైనా చేయగల సమర్థత వస్తుంది రావాలని కూడా నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో నాకు చెప్పు ఇబ్బంది అవును గురు గారు మీరు చెప్పింది ఖచ్చితంగా 100కి 100% కరెక్ట్ గురువు గారు ఏమ్మా ఇప్పుడు ఎన్నా చూస్తున్నామా వ్యక్తిగత తల్లి చూస్తున్నా కదా కింద 9666-0485 అనేది రోజు నోరు బయట కూడా అమ్మాయి చదువుతుంటుంది ఇక్కడ కూర్చున్న పాపం ఏ అంకర్ వచ్చినా మా విద్యకు ఏదో రానట్టుంది వీళ్ళిద్దరు విద్యలే రెండు విద్యలు కలిస్తే కానీ నేను ఒక విద్యను చెప్పడానికి అవకాశం ఉందండి విద్య విద్య విద్యతో విద్య అన్నా అట్లనే ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది కింద నెంబర్ చక్కగా పిల్ల విషయము మీ కూతురు విషయము ఎవరు పరాయి పిల్ల కాదు నీ సొంత కూతురు అమ్మాయి భవిష్యత్తుకు సంబంధించిన విషయము ఎక్కడో ఫోన్ కలిసేదాకా వెయిట్ చేయొచ్చంటమ్మా పిచ్చి తల్లిలారా ఫోన్ కలిస్తే ఏముంటుంది ఈ ఫోన్లో కలిస్తే మేము వచ్చి చెప్పేది అంటే మా ప్రతిభ చూపిద్దానికి తల్లి పిచ్చి ఇదంతా వాళ్ళు తెలియకనుకుంటున్నారు మేము ఏదో ఇక్కడ వచ్చి కూర్చొని ఇవన్నీ చెబుతున్నా ఏదో వాళ్ళకి అన్ని సంపూర్ణంగా వాళ్ళకి అన్ని బాగు చేస్తామని కూడా మీ భ్రమ నేను అట్లేమి మీకేదో చేస్తున్నాను నా వల్లే తలవారుతుంది నా వల్లే పొదుగుతుంది మా ఊర్లో ఒకప్పుడు ఒక కోడి పుంజి ఒక పెంచి అవడ ఉన్నట్ట మా కోడికి వేయకపోతే తలవారుతుందా అన్నట్ట అంటే నీ లేకపోతే తెల్లవారుకునే ఉండదు అక్కడ కానీ నీ పిల్లల గురించి నువ్వు ఎప్పుడో తెలుసుకోవాలి అంత యోగ్యత గల పిల్లల స్టాండ్లో ఇబ్బంది పడుతున్నప్పుడు నువ్వు ఆలోచిస్తూ ఊరుకున్నావంటే ఎట్ట చెప్పు మా అమ్మ ఇలా ప్రతి వాళ్ళు చేయవాకనే కదా ఇక్కడ మేము కూర్చొని ఎందుకు ఇప్పుడు నీకు ఒక సెకండ్లో చెప్పా నువ్వు అక్కడ 97 చెప్పావు నువ్వు కన్నీ పెంచి పెద్ద చేసావు 23 సంవత్సరాల వయసు వచ్చిందా నీకు అర్థమైంది 2 సంవత్సరాలు బాగా లేకపోతే అనుకుందా ఒక క్షణం ఒకే క్షణం ఎంతసేపు పెట్టిందమ్మా అవును గురు ఏమన్నా ఒక అరగంట చెప్పి చూశాను నేను ఏమన్నా ఇప్పుడు ఉందని చెప్పింది కదా ఏమనుకోకుండా ఎక్కడున్నా నన్ను డైరెక్ట్గా కలవలేడానికి నీకు ఇబ్బంది అయితే ఫోన్లో బ్రహ్మాండంగా మాట్లాడచ్చు నేను ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడతా ఏదో కింద నెంబర్లు వస్తున్నాయి 3 రకాల నెంబర్లు వస్తున్నాయి 666-0485 వస్తుంది అలాగే కూడాను 9390777 ఇంకో నెంబర్ వస్తున్నది అలాగే 9666-0529 ఇంకో నెంబర్ వస్తుంది ఏదో ఒక నెంబర్ రాసుకొని వాళ్ళతోటి మాట్లాడి నాతోటి మాట్లాడడానికి ప్రయత్నించు నేను ఒక ప్రయత్నం చేసి అమ్మాయికి ఒక పరిహారం చెప్తాను చేసుకో నువ్వు అనుకున్నట్టు ఏ ఇబ్బంది లేకుండా అమ్మాయి సుఖంగా ఉంటుంది మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తాను శుభం నెక్స్ట్ కాల్ చేస్తాం గురువు గారు హలో నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నేను విశాఖపట్నం నుంచి నా పేరు వెంకటప్పన అండి గురువు గారు ఒక పజిల్ ఇచ్చారు కదా దానికి అర్థం చెప్పడానికి ఫోన్ చేశామండి చెప్పమ్మా చెప్పు వెంకటప్పన్ గారు మేము మీకోసం చూసిన పోయిన తర్వాత కూడా ఒక పజిల్లో వెంకటరత్న గారు చెప్పారు మీరు నాకు గుర్తుంది పోయిన తర్వాత నేను చెప్పిన దాంట్లో చెప్పారు కానీ చిన్న తప్పులో చెప్పారు తప్పమ్మో సంజుకోమో తర్వాత నేను మళ్ళీ ఫైల్ ఇప్పాను మీకు అర్థమైందా విన్నారా అర్థమైంది సర్లేమ్మా అని అడిగిందా సమానం చెప్పు నువ్వు మళ్ళీ అది నేను మర్చిపోలేదు నాకు గుర్తుంటుంది కానీ పోయిన తర్వాత ఒక తర్వాత నువ్వు ఇదే రకంగా ఫోన్ చేసి ఫజీలు ఇప్పావు నువ్వు నాకు ఫజీలు చెప్పావు అవునా అప్పుడు ఈ తప్పని చెప్పాను నేను అవునా తర్వాత నేను మా ఫజీలు ఇప్పాను మళ్ళీ అయ్యో ఇది ఫజీలు అంటే ఇవని చెప్పినటువంటి పాతాంగి అంటే ఇగో ఈ రకంగా ఉంటుందని చెప్పాను గుర్తుంది కదా నీకు ఆ పాతాంగి అంటే ఏమిటనేది ఇవ్వడం కూడా ఇచ్చాను కదా నువ్వు చెప్పిన తప్పని నీకు అర్థమైంది కదా సంతోషం ఇప్పుడు ఇప్పుడు చెప్పమ్మా ఇప్పుడు చెప్పు గురుగారు దీనికి కొనవటలుగా ఒక ఒక ముక్కలా చెప్పాలంటే ఈశ్వరుడు వస్తుందండి అది ఎలాగను అంటే స్త్రీ అంటే సాలిపురుగు మండీశ్వరు అంటే సాలిపురుగు ఏంటి ఏంటండి సాలిపురుగు స్త్రీ 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 అంటే సాలిపురుగా మండీశ్వరు అంటే శని భగవాన్ యొక్క మరొక పేరు కదండి అవును సాలిపురుగు తన చుట్టూ తన వలయాలు ఎలా అయితే ఉంటుందో అలాగే సృష్టిలో ఈ జగత్తులో శని భగవానుడే
లోకేశుడు మీరు అన్నట్టు లోకేశుడు సర్వేశ్వరుడు ఆయన ఈ కలియుగంలో ఈశ్వరుడు కనుక ఆయన ఈ సృష్టి జగత్ అంతా కూడా వ్యాపించి విరాజించి ఉంటాడండి. నువ్వు చెప్పింది నా తెలిసినంత వరకు కూడాను 85% కరెక్ట్ గా చెప్పావు. నీ దాంట్లో తప్పని కూడా నేను అన్నగాని చెప్పే పద్ధతి అది కాదు. నువ్వు చెప్తున్నది కరెక్టే, కానీ అక్కడ ఏదో అంటే చూసా ఆ పదాలు చెప్పే విధానంలో నీ ఆయనకి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఫైనల్ చేసి చెప్తా అప్పుడు నీకు అర్థమవుతుంది. కానీ నీకింత శ్రద్ధగా చేసినందుకు చాలా నీకు సంపూర్ణంగా కూడా నీకు ఆ శని భగవాన్ యొక్క అనుగ్రహం కలగాలి మనస్ఫూర్తిగా కూడా నీకు నేను ఆస్వాదిస్తానమ్మా. చాలా కష్టపడ్డావు విషయానికి అనగానే అక్కడే ఒక చిన్న అక్షరం దగ్గర తప్పు చేస్తున్నావు. నువ్వు ఎందుకు అట్లా ఊహించావో నాకు అర్థం కాదు. అక్కడ ఆ ఊహకి కారణం ఏందో, స్త్రీ అంటే సాలిపురుగు అనేటువంటి అభిప్రాయం నీ మనసులో ఎందుకు వచ్చిందో, ఏ శాస్త్ర ప్రామాణికమే తీసుకొని చూసావో నాకు అర్థం కాదు. స్త్రీకి సాలిపురుకి సంబంధం లేదు. సాలీయుడు అంటే వేరు, స్త్రీ అనే పదం అనేది వేరు. దాని గురించి నీకు ఇవ్వాలని చెప్తాను నేను. అదొక్క నేను చేసింది ఇప్పుడు పూజ మీద తక్కిన దాంట్లో దంటాపులా చెప్పే విధానంలో తప్పులు కావచ్చేమో, కానీ ఇంచుమించు కాస్త దానికి అనుసంధానం చేసావు నువ్వు. దాన్ని నేను 100% నేను యాక్సెప్ట్ చేస్తాను, దానికి కాదన్ను. కానీ అసలు ఆ ఎత్తుకునే పదంలోనే తప్పు చేస్తే ఎట్లా? నేను ఈరోజు దాన్ని క్లియర్ చేస్తాను విను వెంకటరత్న గారు, నీకు అర్థమవుతుంది దాన్ని. కానీ ఈ ఇతర కాకపోయినా మళ్ళా ఇచ్చే ప్రజల్లో గెలుస్తావు నీకు నేను మొత్తం తప్పనిసరి శీఘ్రం ఎంత పంపిస్తాను అమ్మాయి నీకు. నువ్వు నో డౌట్ నువ్వు వచ్చాను ఎందువల్లంటే నువ్వు శ్రమపడుతున్నది కానీ ఆనందించాలని పంపిస్తాను. నెక్స్ట్ దాంట్లో ఫెయిల్ అయినా కూడా నీకు పంపిస్తాను. ఎందుకంటే కష్టపడి ఇప్పుడు ఒకరు విన్నది అయితే పోయిన తర్వాత ఇదే ఆ వినడంలో తప్పు చేయడం అంటారు దీన్ని. పోయిన తర్వాత పాతాంగం చేస్తే ఆమె ఏం చేస్తాం పతంగులు అని చెప్పి గాలి పెట్టాలి గురుగారు అని నాకు బాగా గుర్తుంది ఆ మాట. ఏమా వెంటనే అదే కదా చెప్పింది నువ్వు అంటే ఎంత జ్ఞానం పెట్టుకున్నానో ఆలోచించండి. ఎప్పుడో చెప్పిన ప్రజల గురించి ఇప్పుడు నేను మాట్లాడానంటే ఆమె నాకు గాలి పడవని చేస్తే రవి సల్లమ్మని వదిలేశా. అంటే ఆ పదాలు వినే దాంట్లో జాగ్రత్త చేసుకోవాలి. నేను ఏం చెప్పాను, శ్రీమందేశ్వర విశ్వ విరచితం. నిన్న కూడా ఒకరు చెప్పారు మందేశ్వరుడు అంటే శని భగవానికి రెండో పేరు కదా, నిన్న ఒక ఆయన చెప్పాడు. దానికి కూడా మనం యాక్సెప్ట్ చేసాం. నిన్న లేవు, మొన్న నువ్వు చెప్పినప్పుడు లేవు, నిన్న ఆ విద్య ఉంది. ఆయన మందేశ్వరుడు అని చెప్పేసి ఇంక మిగతా చెప్పలేకపోయాడు. మొన్న గురువు గారు నేను ఉన్నప్పుడే చెప్పాడు అనుకుంటా మందేశ్వరుడు అని చెప్పాడు. దాన్ని యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు ఈమా మందేశ్వరుడు చెప్పింది శనేశ్వరికి మందేశ్వరుడు నామకరణం ఉందని ప్రపంచం మొత్తం తెలుసు. మందేశ్వరుడు అనేది నరసింహ దివ్యక్షేత్రం పేరే మందేశ్వరుడు. మందేశ్వరుడు అని నరసింహ దివ్యక్షేత్రం పేరే మందేశ్వరుడు ఉంటుంది. అగస్త్య మహాముని ప్రతిష్ట లింగరూపంలో ఉన్నాడు కదా ఆయన, కరెక్టే. తర్వాత ఏంటి, ముందు ఏమిటి? ఆ పదం కరెక్ట్ రావాలి కదా. ఎవరి స్థలానికి మన భక్తులు ఇంకా ఎవరైనా తీసుకోండి, ఇంకా చెప్పదలుచుకున్న వాళ్ళంతా కూడా ఇయ్యారు. ఈరోజు అవకాశం ఫైనల్, ఎట్టి పరిస్థితిలో కూడా నాలో ఈరోజు 5:40 దాని గురించి క్లియర్ చేసేస్తా. ఈ లోపల అందుకోగలిగినటువంటి మహనీయులు మహత్తులు ఆ యొక్క అమ్మవ పాదపద్మ చరణాల దగ్గర ఉండేటువంటి నరదిష్టి నరఘోష వీధి పోటు ఇలా అన్నిటికి కూడా సంహరణ అయ్యి మీకు మంచి ఎరిగేటువంటి ఆ శీఘ్ర మహాయంత్రాన్ని కోరుకో ఎవరు దక్కుతుందో చూడాలి. లేనుకున్న వాళ్ళు మీరు తెప్పించుకోవాలని ప్రయత్నించవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకుని ఇందాక ఆమె చెప్పిన 2 సంవత్సరం మా పిల్లలకి బాధపడుతుంది చూసుకున్నాను, నీకోసం ఫోన్ ట్రై చేస్తున్న కలవలేదనే మాటలు మర్చిపోయి కింద నెంబర్ లేని 5 నెంబర్లు కలవండి. ఎందుకు మీ భ్రమ? ఇక్కడ మేము ఉన్నాము, మేము ఒకరు ఉన్నాము, డాక్టర్ అంజా శాస్త్రి ఒక ఆయన ఉన్నాడు, మీరు 2000 రూపాయలు రెడీగా ఉన్నాడు, మీ జాతకం చదవాలని చెప్పుకు కూర్చున్నాను తల్లులారా. మీరు ఎందుకు భ్రమణ పడతారు ఊరక? మీరు ఇక్కడ ఏమి చెప్పలేము, మీకు ఏ వివరాలు మీకు ఇవ్వలేము, ఏది కూడా పరిష్కరించలేము కూడా. ఇది వాస్తవం, నమ్మండి నా మాట. చిన్న చిన్న పరిష్కారాలు చెప్పగలుగుతాం కానీ పెద్ద పరిష్కారాలు చెప్పలేము. ఇప్పుడు 2 సంవత్సరాలు నాకున్న బాధ నేను ఒక క్షణంలో తీసేయగలమ్మా? నేను ఏమైనా ఏమైనా డైరెక్ట్గా ఏమైనా పరమేశ్వరుడా? రాత్రిపూట ఎవరు ఫోన్లో మాట్లాడు, హలో ఏమైనా సంగరా శ్రీశైలంలో ఏం చేస్తున్నావు అని అందరికీ నేను బావనా భాస్కర్ రైట్ పో 5 గంటలు పోయి కూర్చొని పో నీకు ఏమి ఇస్తాను నేను. అంత శక్తి లేదు తల్లి, మీకు దండం పెడతాను. ఇవి చెప్తే అటు అబద్ధాలు అవుతాయి. పెద్ద వయసు పెద్దవాడిని 40 సంవత్సరాలు శాస్త్రంలో అనుభవం కలిగించిన వాడు నేను అట్లా గబక్కలు ఎట్టనట్టు మాట్లాడటానికి ఇష్టపడం, ఇష్టపడటం కూడా ఇష్టపడం. మాకు వాళ్ళు ఎందు అనుకున్నారు, వాళ్ళు ఏదో రోజు గ్రహించి వస్తారని ఆశిస్తాం మేము. ఈరోజు మేము దూషించచ్చు, అడిగిందా సమానం చెప్పలేదు, గర్విష్టి కోపిష్టి అర్థంగా మాట్లాడతాడు ఇవన్నీ అంటారు వాళ్ళ మమ్మల్ని. వాళ్ళు అనాలి, పిల్లలు వాళ్ళు అనకపోతే ఎవరు అంటారా మమ్మల్ని? కాబట్టి వాళ్ళు అంటే వాళ్ళు అన్న మాట్లాడి మాకు కూడా భూషణలాగా ఉంటాయి. మాకు కూడా ఇవాళ బాగా తిట్టించుకునేవారా, అందరూ పొగిడించుకోవాలంటే మేము తిట్టించుకునేవాళ్ళు మెసేజ్ ఎప్పుడు వెళ్ళిపోతుంటాం. ఎందువల్లనే సంతోషం, ఎందువల్లంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళని జ్ఞానంగా కలిగించాలంటే కొన్ని మేము వాళ్ళని కరెక్ట్గా కూడా కొంచెం మెజర్మెంట్ పెట్టాల్సింది వాళ్ళ మీద, పట్టు పెట్టకపోతే కుదరదు. రైట్, నెక్స్ట్ కాల్ చేసేద్దాం గురువు గారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? కిరణ్ కుమార్ మేడం, నా పేరు కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి. కిరణ్ కుమార్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
మా బాబు గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి బాబుది. 7 సెప్టెంబర్ 2002 మేడం. ఓకే టైం? మార్నింగ్ 8:00 మేడం, 8:00. గురువు గారితో మాట్లాడండి. ఈ ఈ బాబుకి మీరు చెరిగినటువంటి తప్పేదంటే బృహస్పతి అంటారంటే గురువు శని భగవానుతో ఆ యొక్క అబ్బాయి లగ్నానికి సంబంధించి ఉన్న అష్టమస్థాన స్థితిలో ఉన్నందువలన అతనికి యోచన అద్భుతంగా ఉన్న విద్య మీద సరిగినటువంటి స్థితి కలిగించుకునే దానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా అతను చేస్తున్నా కూడా సరైన సమయంలో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా సంపూర్ణ స్థితిని పొందడానికి కొంచెం నాలెడ్జికి ఇబ్బంది కలిగించే పరిస్థితి వస్తుందండి. కరెక్టేనా? ఏమైనా అబద్ధం చెప్పానా? గురుగారు మా బాబు విద్య అంటే బాగానే చదువుతారు గురుగారు. ఇప్పుడు మా బాబు ఐఐటిలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు గురుగారు, బీటెక్ గోవాలో. నేను వాడి భవిష్యత్తు ఎలా ఉంటుందని అడుగుతున్నాను గురుగారు. ఇప్పుడు నేనేమని చెప్పాను నీకు, నీకు ఏమంతమైందో నేనేం చెప్పాను, నేను ఒక చొక్కతో చెప్పు, నాకు వివరంగా నీకు మొత్తం చెప్తాను నీకు. నేను మీరు బాబు చదవాలని బాగా ఉన్నా కూడా శని ప్రభావం వల్ల కొంచెం సరిగా చేయలేకపోతున్నాను. అసలు శని ప్రభావం అనే మాట అనలేదయా? నేను మాట్లాడితే శని ప్రభావం ఎందుకంటా? నేను శని ప్రభావం ఏంటి అసలు? అసలు శని ప్రభావం అనే మాట అనలా. గురువుకు శని భగవానుడు లగ్నానికి 8వ స్థానంలో కలిసినందువలన ఆ యొక్కకి మంచి అద్భుతమైనటువంటి విద్యాబుద్ధిగా స్థితి కలిగించేవాడైనా కూడా ఒక్కొక్క సమయంలో కరెక్ట్గా దాన్ని విట్లే చేసుకోవడం కొంచెం ఇబ్బంది పడతాడు అని చెప్పా. అవును గురుగారు, అది నిజమే గురుగారు. అయితే అవన్నీ పాత్రలు బాధ శని మాట నోరు ఎత్తితే ప్రతి వాడి శని గురించి మాట్లాడితే నాకు ఎక్కడ కావాలని అక్కడ కావుతుంది. ప్రతి వాడు కూడా ఎత్తుకుంటే శని భగ ఏది బాగలేకపోయినా పెళ్ళ పోయింది అనుకో నాకు శని పోయింది, నా పెళ్ళ పోయిందని శని పెట్టాడు నాకు. ఏదైనా పెళ్లి కాదనుకో శని పెట్టాడు నా పెళ్ళం కాదు. అన్నిటికీ శని ఏం చేశాడు మనల్ని? అక్కడ ఆయన ఉన్న స్థితులు చెప్తాం. ఇదిగో బాబు, ఏమండి వినండి, ఇగో బాబు ఇగో ఇలా ఉంది, దాన్ని ఆరాధన చేసుకోండి అంతే. ఆయన నిందించకూడదు నువ్వని కాదు నేను చెప్పేది. అసలు లోకం చీడ రకంగా ఉందంటే రెండే రెండు సబ్జెక్టు, పడితే శని తప్పితే రావుగీతులు. ఇక రెండో ఆన్సరే ఉండదు. ఇంకా వీళ్ళు పాపం ఏమి ఏమి ఏం పాపం చేసుకున్నారు, నాలాగానే ఉంది పాపం చేసుకున్నారు, తిట్టాలి కదా జనాలు. అంటే వాళ్ళు కూడా తిట్టుకుని అలవాటు ఉన్నారు, వాళ్ళు కూడా అందంగా ఉంటుంది. అయితే తిట్టడం మీరు తిడుతుంది నాకు ఆనందంగా ఉంటుందన్నమాట. కానీ శ్రీభగవాన్ తిట్టే కొద్దీ ఎక్కువగా ఒత్తిడి చేస్తాడు. అసలు వంశాలు దెబ్బతినిపోవడానికి మానవుడు యొక్క అవేకంతో దెబ్బతింటానికి కారణం శ్రీభగవాన్ నిందించడం. అందుకే ఒక మాట అంటాను నేను ఎప్పుడు కూడా, అసలు దేవుడు లేడు అని చెప్పేవాడికి ఏ గోళ లేదు. అందుకే వాడి అనేవాడి వాడి అవి ఏం తింటాడు ఇక, అసలు లేనంటే తిట్టేది ఏమి ఉండదు కదా. అక్కడ శని ఉన్నాడని వాడు పెట్టాడని వాడు తిట్టడమే మనం. ఇది జరుగుతుంది. సరేలేండి, మా రామాయణాలు ఎప్పుడు ఉండేవి. కానీ సరే, మీ బాబు భవిష్యత్తును గురించి మాట్లాడే విధానం ఇది కాదులే పెద్ద అయినా నాయన. మీ బాబు అది చదువుకుంటాడు, కానీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా సందర్భం వచ్చినప్పుడు సరైన టైంలో కొంచెం ఒత్తిడి పడే పరిస్థితి వస్తుందని చెప్పాను. జాగ్రత్త చేసుకో. నువ్వు అనుకున్నట్టు కూడా భవిష్యత్తు ఏముంటుందంటే ఐఐటి చేసుకొని బ్రహ్మాండ ఐఐటి సీట్ కొట్టాడంటే ఎక్కడైనా ఉద్యోగం అటు ఎత్తుక్కుంటే అదే వస్తుంది. ఉత్తుకుంటే దాన్ని అమ్మడే కావాల్సిన డబ్బు వస్తుంది, డబ్బు ఇమ్మడే పెళ్ళం వస్తుంది, పెళ్ళం అమ్మడే పిల్లలు పుడతారు, పిల్లల తర్వాత వాళ్ళు కాపురం పోవాలి. దానికి నువ్వు చేసేది ఏముండదు. కానీ అంత వాడు భవిష్యత్తు కరెక్ట్ కనుక్కోవాలి, క్లారిటీ క్లియర్గా ఎప్పుడెప్పుడు ఏం చెబుతున్నాను అనుకున్నప్పుడు కింద మనం సంప్రదించి ఒక తరలతో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నించిన ఆయన ఇంకా లోతుగా మీకు ఏం కావాలో చెప్తాను. శుభం. ఇప్పుడు గురుగారు చెప్పినట్టుగా గురువుగారిని వ్యక్తిగతంగా కలుసుకోవాలి అనుకుంటే మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే డైరెక్ట్గా మీరు గురువుగారిని కలుసుకునే అవకాశం ఉంటుందండి. నా పక్కనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ని సంప్రదించి ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే వారిని కలిసి మీ యొక్క బాబు జాతకపరమైన సమస్యల్ని మీరు చక్కగా నివృత్తి చేసుకోవచ్చు. అలాగే ఇతర ప్రాంతంలో మీరు నివసించినట్టయితే ఫోన్లో గురువుగారు అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా ఫోన్ లైన్ ద్వారా కూడా మీ సమాధానాలు మీ సమస్యలన్నిటికీ కూడా చక్కని సమాధానాలు వారు తెలియజేస్తారు. ఫోన్ నెంబర్స్ అన్ని కూడా నా పక్కనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. వాటిని సంప్రదించినట్టయితే మీ యొక్క బాబు జాతకపరమైన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తెలియజేస్తారు వారు. అలాగే గురువుగారు చూసుకున్నట్టయితే 10 ఫిబ్రవరి 11వ తేదీలో కనుక చూస్తే నెల్లూరులో అందుబాటులో ఉంటారు. అటు నెల్లూరు పరిసర ప్రాంతాల వారు గురువుగారిని కలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ని సంప్రదించి మీ యొక్క జాతకపరమైన సమస్యల్ని మీరు చక్కగా నివృత్తి చేద్దాము. హలో హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మేడం నా పేరు వెంకటేష్ మేడం, నేను అనంతపురం జిల్లా పుట్టపర్తి నుంచి మేడం. వెంకటేష్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. మీ బాబుది 3వ 5వ తారీఖు 3వ నెల ఓకే
2009 మేడం 2009 టైం అండి టైం 8:30 టు 9:30 మేడం మార్నింగ్ ఆ నైట్ ఆ మార్నింగ్ మేడం ఓకే గురుగారు పజిల్ చెప్తూ ఉన్నారు కదా 3 డేస్ నుంచి కూడా నేను చెప్తూ వస్తున్నాం విన్నారా అండి పజిల్ ఐడియా ఉందా మీకు ఏమను తెలుసా ఆన్సర్ వినలేదు మేడం సరే బాబు ఈ బాబుకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు జాగ్రత్త పడాల్సిన రెండు విషయాలు ఉన్నాయి జాగ్రత్తగా ఆలోచించండి తెలియకుండానే ఉదరకోశానికి శ్వాసకోశానికి సంబంధించినటువంటి ఇబ్బందికి తర్వాత వాడు మాట్లాడే విధానం కానివ్వండి ప్రవర్తనలో కానివ్వండి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడేదానికి పుట్టినప్పటి నుంచే పరిస్థితులు అలాగనే ఉంటాయి దీన్నే కూడాను సవ్యారత్న బాలారిష్ట దోషము అని అంటారు నువ్వు చూపించావో చూపించలేదో నాకు తెలియదు కానీ చిన్నతనంలో ఉన్న సమస్య అది దానికి ఏమైనా పరిష్కారం చేసుకుంటే పర్వాలే చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పిన సమస్యలతో ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంటుంది నాయన విన్నారా చూపించలేదు సార్ సంతోషం ఇప్పుడు ఏంటి పరిస్థితి రైట్ టీవీ చూస్తాను నెక్స్ట్ మీకు కాల్ తీసుకు ఓకే గురుగారు మరో కాల్ తీసుకున్నాము హలో మళ్ళీ మనం చేస్తున్నాం టీవీ చూస్తున్నా మాకు వినపడితే మాత్రం మళ్ళీ ఇంకో కాల్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ చెప్పిన తర్వాత 1 నిమిట్ తర్వాత దాంట్లోకి వస్తుంది మళ్ళీ నేను చెప్పిన దాంట్లో కూడా 2 నిమిషాలు నీకోసం నేను వెయిట్ చేస్తూ ఎదురు చూపు చూస్తూ కూర్చోవడం వరకు నేనేమన్నా ఇట్లా ఎంతోమంది భక్తులు ఉంటారు వాళ్ళ కోసం మనం వెయిట్ చేయించడం అనేది మీకు ధర్మం కాదు నాకు ధర్మం కాదు కనుక దయచేసి మీకు నమస్కారం చేసి చెప్తున్నా పెద్దవాళ్ళకి టీవీల దగ్గరకి ఫోన్ కలవగానే బయటకు వచ్చి మంచి సిగ్నల్ ప్రాంతంలో ఉండి చక్కగా అడగండి అన్ని విషయాలు చదువుకోండి మీకు అర్థం కాదు ఒకటి 2 సార్లు అడగండి మీకు ఈ సమాజ బాధ్యతను చెప్తారు చిన్నవాడికి చిన్న ఉపాయం చెప్తారు పెద్దవాడికి డైరెక్ట్గా వచ్చి కలవమంటాను జ్యోతిషం తెలుసుకోండి మీ గ్రహస్థితి మార్చుకోండి ఈ 2 లేకపోతే మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో మీరే తెలుసుకోండి యా ఏముంది అనుకుంటే నమస్కారం చేసుకోండి శుభం నెక్స్ట్ కాల్ చేసేద్దాం గురుగారు హలో హలో నమస్తే అండి నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు మేము దేవర్ కొండ నుంచి కాల్ చేస్తున్నామండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా బ్రదర్ గురించి అండి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి వారిది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10 డిసెంబర్ ఓకే 1990 అండి 1990 ఓకే టైం అండి టైం మార్నింగ్ 6:15 అండి గురు గారితో మాట్లాడండి ఈ అబ్బాయికి రాహుతో కుజుడు కలిసి ఆ అబ్బాయి లగ్నానికి 5వ ఇంట్లో పంచమ స్థానములో ఉన్నందువలన అతనికి వివాహ విషయములో అంటే పెళ్లి విషయములో తొందరపడి చేసిన ఇబ్బంది అవడానికి ఆలస్యం అవడానికి అవకాశం ఉంది లేదా చేసిన ఇబ్బంది పడతారు దానివల్ల అతనికున్న భవిష్యత్తు కెరీర్ కూడాను ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంటుంది మీ బ్రదర్ గురుగారు హలో హలో నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా పాప గురించి అండి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి వారిది పేరు లలితాదేవి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా 1996 ఓకే జనవరి 22 జాన్ 22 ఓకే టైం టైం చెప్పమ్మా రైట్ ఈ అమ్మాయి ఏదైనా ఒక దాంట్లో స్థిరంగా ఉండడానికి ఇబ్బంది వస్తుంది రెండో విషయంలో వివాహం చెయ్యాలని మీ ప్రయత్నం చేసేటప్పుడు ఒక తర్వాత ఎవరైనా మంచి గురువు గారి దగ్గర మీ తెలిసిన వాళ్ళైన పర్వాలేదు మంచి వాళ్ళ దగ్గర ముందు అమ్మాయి జాతకాన్ని చూపించి దానికి ఉన్న తప్పు ఉంది ఆ తప్పును సరి చేసుకున్న తర్వాత వివాహ ప్రయత్నాన్ని పండి అట్లా లేకుండా ముండి దగ్గరగా వెళ్ళారంటే మాత్రం డెఫినెట్గా ఆ విషయంలో మీరు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అర్థం చేసుకున్నామ్మా రైటేనా చదువు గురించి అండి చదువు అసలు స్థిరత్వానికి అవకాశం ఉండదని చెప్పాను కదా నేను ఇంకా మళ్ళీ నీ చదువు ఏముంటుంది నా చదువు ఏముంది స్థిరత్వం అంటే ఏం చెప్పమ్మా అదేనండి కొంచెం డెవలప్మెంట్ అంతే కదా అంటే అతను అమ్మాయికి స్థిరత్వం అంటే ఒక దాని మీద ఒక విద్య మీద కానీ ఒక పని మీద కానీ ఒక వ్యవహారం మీద కానీ ఒక ఉద్యోగం మీద కానీ అతని ఆ అమ్మాయికి ఉన్న భవిష్యత్తు కెరీర్ మీద కానివ్వండి సరైనటువంటి స్థితి ఉండదు దాంతో వివాహ విషయంలో చేస్తే కెరీరే దెబ్బతింటుందని చెప్పాను అదే కదా ఏమో అర్థమైందా ఇప్పటికైనా అర్థం కాలేదా అర్థమైంది దాన్ని సెట్ చేసుకునే ప్రయత్నించండి ఏదైనా నాతో మాట్లాడకుండా కింద నమ్మకం సంపాదించండి శుభం నెక్స్ట్ కాల్ చూస్తాం గురుగారు హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు నా పేరు వందన అండి గట్టేశ్వర నుంచి ఫోన్ చేస్తున్నానండి వందన గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు
డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. లేదండి నాకు డేట్ ఆఫ్ బర్త్. సరే వందన గారు మీది కంప్లీట్ గా వృషభ రాశి అంటారు, ఐడియా ఉందా? లేదు సార్ నాకు తెలియదు అసలు. అంటే ఇప్పుడు వరకు ఇంత వయసు వస్తున్నా నీవు కానీ మీ తల్లిదండ్రులు కానీ కనీసము నీ నామనకి ఒక డేట్ ఆఫ్ బర్త్, సంవత్సరం ఎలా రోజు, వాళ్ళు పెద్దవాళ్ళు రాసి పెట్టకపోతే వాళ్ళు వేరే విషయం, కానీ కనీసము నీ పేరు ప్రకారంగా కూడా నీ రాశి కూడా నువ్వు తెలుసుకోవాలనే పరిస్థితిలో ఉన్నావు అంతే కదా. అంటే పెళ్లి అప్పుడు ఏదో చూపించారని చెప్పారు కానీ ఈ రాశి అని ఏదో చూపించారండి, పెళ్లి అప్పుడు ఏదో చూపించారండి అంతే కదమ్మా. అవునండి కరెక్ట్. ఏదో మూడు వచ్చాడా? అట్లనే ఉందండి పరిస్థితి. అంతే కదా, అందుకే చెప్పింది అది తెలుసుకోకపోతే అట్లనే ఉంటుంది పరిస్థితి. ఏదో చూపించారు అన్న చూసేప్పుడు ఏదో మూడు వస్తారు, ఏముంది అక్కడ కామరాజ్ అంతే కదా బాబు, ఏముందండి అక్కడ. ఇప్పుడు అమ్మ చూడు ఎంత నక్షత్రాన్ని తెలుసుకున్నాను, తల్లిదండ్రులైనా డేట్ ఆఫ్ బర్త్ రాబోచ్చు విద్య, దాని గురించి నేను మాట్లాడను. అది పేరు తీసుకుని నీ పేరు ఇప్పుడు వందనని, ఆ పేరు తెలిపిన నక్షత్రం కూడా తీసుకోకూడదు. ఆ ఏదో చూపించండి, ఆ ఏదో మూడు వస్తాడు, ఏముంది రోజు రెండు సార్లు తగాదా పెట్టుకోవడం, మూడు సార్లు కొట్టడం, నాలుగు సార్లు తిట్టడం, ఐదు సార్లు నువ్వు పుట్టింటికి పోవడం, ఆరు సార్లు అది ఒత్తుకోవడం, మళ్ళీ ఏడు సార్లు రాజు చేయడం, ఇదే నీ బతుకు నా బతుకు ఏమా. ఏం చేద్దామమ్మా నేను, ఏం చేసేది చెప్పు, ఇప్పుడు ఏం చెప్పాడో చెప్తాను, ఏం చేయగలుగుతాను చెప్పమ్మా నేను. ఈ పెళ్లి చేసేటప్పుడు తల్లిదండ్రులకు ఉండాలని రోజు టీవీని మీద కొట్టుకుంటుండి, ఎందుకే, ఎందుకంటే రోజు తల్లిదండ్రుల్ని నేను బొచ్చునాడుకొని భంగపడి దండం పెట్టి తగులాడి ఎగతాలు చేసి ఏక్యాలం చేసి ఒక్కో తన స్పీడ్గా చెప్పిందిరా అని కూడా ఎందుకు మాట్లాడాను తెలుసా నేను, ఏ నాకు అహంకారం వచ్చి కాదు, లేకపోతే నాకేమైనా దీనివల్ల లాభం ఏమైనా వస్తుందా? ఇవన్నీ గొంతు తీసుకొని మాట్లాడితే నాకేమైనా లాభమా? ఇవన్నీ కనీసం వాళ్ళని ప్రోత్సహిద్దాం, వాళ్ళు ఒక నూతన తేజస్సు దివద్దాం, నూతన ఉత్సాహం దివద్దాం, వాళ్ళు జ్యోతిష శాస్త్రం మీద ఒక పట్టు దివద్దాం. ఇబ్బంది పడుతున్నారు నా తల్లులు తండ్రులు, వాళ్ళ పిల్లలు బాగుండాలి, జీవితాలు నాశనం అయిపోతున్నాయి అనేటువంటి సంకల్పంతో చెప్పడం కదా, నాకు ఎందుకు కోపం ఉంటుంది విద్యాసారి వాళ్ళ మీద? వాళ్ళు ఎక్కడో ఉన్నా నేను ఎక్కడో ఉన్నాను, నాకు ఏం కోపం వాళ్ళ మీద వస్తుంది చెప్పు, నువ్వు చెప్పు. నిజమే అండి. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి చెప్పు, ఇప్పుడే చెప్పాను కదా. అవును, రోజు రెండు సార్లు తిట్టడం, మూడు సార్లు కొట్టడం, నాలుగు సార్లు ఐదు సార్లు ఇంటికి పోవడం, మళ్ళీ ఎవరో రాజు మీద తీసుకురావడం, మళ్ళీ గొడవ పెట్టుకుని పోవడం, అంటే ఇదే స్వామి అయిందా? అవును అయిందా అన్నారు. ఎందుకు ఆ బాధ ఎందుకు చెప్పు? ఒక స్త్రీ మానసికంగా కుంగిపోయితే ఆ కుటుంబమే నాశనం అవుతుంది, ఇది క్లారిటీ క్లియర్. అది ఎవరైనా కానీ అలా జరుగుతానికి ఏదైనా పెళ్లి చేసేటప్పుడు అసలు ఈ అమ్మాయి కానీ బుద్ధి ఉండవల్లే, నేను బుద్ధి ఉండవల్లేదంటే అమ్మాయి తిట్టుకోవచ్చు, నీకు బుద్ధి లేదని లోపల మనసులో తిట్టుకుంటు కరమ వెనపడిపోయినా కూడా లోపల తిట్టుకుంటుంది, తిట్టుకుంటూ వచ్చి నాకు నష్టం లేదు. కానీ క్లియర్గా చెప్తాను, పెళ్లి అంటే వందేళ్ల పంట, చూజ్ చేసుకోండి, ప్రేమించి చేసుకోండి, లేకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి, మీరు ఎట్లా చేసుకోండి, దాన్ని నేను అసలు దాని గురించి ఆర్గ్యుమెంట్ చేయను. కానీ ఎందుకు తెలుసుకో, ఎందుకు నెగ్లెక్ట్, ఏ పెళ్లి చేసుకునేటప్పుడు మంచి పట్టు చీరలు ఏ చీర కావాలి, ఏ కలర్ కావాలి తెచ్చుకోరా? గాజులు కూడా కిందించి పైదాకా కూడా కలర్స్ చూస్తారే, ఒకరికి మూడు సార్లు మ్యాచింగ్ చూస్తారే, బొట్టు కూడా మ్యాచింగ్ పెడుతున్నారే, చీర బొట్టు జాకెట్టు తర్వాత పోతే బులాకులు ముక్కు పొడక మెడలో వేసే చేయును అన్నీ కూడా మ్యాచింగ్ చూసినప్పుడు ముగ్గును కూడా మ్యాచ్ చూసుకోవాలి కమ్మా, ముగ్గును కూడా చూసుకోవాలి కదా, ముగ్గుడైనా పెళ్ళమైనా ఏమైనా మ్యాచ్ చూడాలిగా. ఆ మ్యాచ్ చూడటం అనేది జాతకం. మ్యాచ్ అంటే ఏంటి? జాతకం చూడటం మ్యాచ్ చేయటం, ఇద్దరికి సెట్ అవుతుందా కాదా, భవిష్యత్తులో బాగుంటుందా లేదా. అదే మొన్న కూడా నేను చెప్పాను, నేను కూజాలు అన్నీ ఒకటే, బిరడాలే మార్పులు ఉంటాయి, ఆ బిరడ కరెక్ట్ బిరడ తెచ్చుకోండి, ఇబ్బంది ఆ ఒక్క లేదా అది అతి మినహాన్ని చేస్తే నేను చేస్తాను వందనా. కింద నెంబర్లు ఉన్నాయి 9666350408, నమ్మకండి. ఇప్పటికైనా జీవితం బాగు చేసుకోవాలని అభిప్రాయం ఉంటే మీ తల్లిదండ్రులని ఒక్క తలవ క్షుణ్ణంగా అడిగి మాట్లాడండి, గురుగారితో చెప్పి మీ తల్లిదండ్రుల చేత మాట్లాడేదానికి ప్రయత్నించు, దానికి ఏదో ఉపాయం తరుణోపాయం చెప్పి నీ భర్తకి నీకు ఇబ్బంది లేకుండా నా సాశక్తుల వాళ్ళిద్దరు మీరు అన్యోన్యతగా కలిగించేదానికి కొంత టైం పడుతుంది, నాతో పెట్టుకుంటే తెల్లవారకు నా దగ్గరికి వస్తే అయిపోతుందనో అయితే మూడు నెలలకు అవుతుంది, ఇట్లాంటి పిచ్చి వాళ్ళని పెట్టుకోవాకండి. మీరు బాగుపడేది ఖాయం, గురువుగారు ఎప్పుడు దయ తరుస్తాడో ఆయన ఇష్టం అని అభిప్రాయం పెట్టుకొని రండి. రాదలుచుకున్న వాళ్ళు, విశ్వాసం ఉన్నవాళ్ళు, లేకపోతే నమస్కారం రావాల్సిన అవసరం లేదు. ఉంటే కింద నెంబర్ చూసుకొని మాట్లాడి ఫోన్ ద్వారా తెలుసుకోండి, డైరెక్ట్గా కలవండి. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటాను, దాదాపు 7 తేదీ వరకు అక్కడికి ఫోన్ నేను, ఈ లోపల మీరు హైదరాబాద్ లేదు దూర ప్రాంతాలు ఫోన్లో మాట్లాడండి. నెల్లూరు వస్తున్నాను 20 తేదీ చెప్పాను కదా, వచ్చే నెల 10-11 నెల్లూరు వస్తున్నాను, ఆ ప్రాంతం వాళ్ళు 9666550209 కలవండి. మీకు మహత్తరమైన ఇంకా 2-3 రోజుల్లో
మహాయాగం చెప్పబోతున్నాను చూడండి. అలాగే ఇప్పుడు చెప్పిన పజిల్ గురించి ఎవరు చెప్పడంలా, ఎంతసేపు చూసినా ఒక మొగుడు పోయాడు, ఒక పేడం వచ్చింది, ఒకటి వాసి డబ్బులు రాలేదు, ఒకటి ఉద్యోగం రాలేదు, ఒకటి సముద్రం రాలేదు. ఈ గోడ తప్ప శ్రీమందేశ్వర విశ్వ విరచితం అంటే ఏమిటని పజిలిచ్చి అడిగి 4 రోజులు అయిపోయింది. 4 రోజుల నుంచి చెప్పాను నేను, ఇక సోమవారం ఇంకా ఇంకొక 10 నిమిషాల్లో ఖచ్చితంగా కూడా నేను దాన్ని క్లియర్ చేసేసి మళ్ళీ రేపు పజిలిస్తా చూద్దాం. భగవంతుడు మీకు ఎప్పుడూ అనుగ్రహం కలిగించి ఆ మా అమ్మ పాద పద్మ చరణాలకించి ఆ యొక్క శీఘ్ర మహాయంత్రం మీరు పొందగలిగే అవకాశం మీకు వస్తుందో ఆ భగవమ్మ ఇప్పుడు ఇస్తుందో అది భగవతే ఇచ్చ. నేను చెప్పా చెప్తా, నేను చెప్పా ఇందాక ఆమె కూడా మళ్ళీ వినండి, మన అందుకే అడిగింది ఏమ్మా మన పజిలు చెప్పి సరిపోయిందా అనేది. ఇప్పుడు అందరికీ ఏం చెప్తున్నానంటే ఇప్పుడు చెప్పింది అలా కాదంటే ఈయనేదో యంత్రం పంపించాలి కాబట్టి కాదని అంటారేమోనని భయంతో నేను పజిలు చెప్పిన తర్వాత నేను చెప్పింది కాదు మేము చెప్పిన దానికి నేను చెప్పిన తేడా ఏందని కరెక్ట్గా క్లియర్గా చేస్తే పదిహేడు డబ్బులు ఇస్తాను డైరెక్ట్గా. ఎంతకనే పది ఎంత చెప్తాం, అట్లా చెప్పేవాళ్ళు ఉన్నారా మీకు, చూసారా ఎక్కడైనా? రేపు రాబోయేటువంటి నా కార్యక్రమాలను చూసి మీరు వింటే ఆ తర్వాత మీకు అందించేటువంటి మహత్తరమైన ఫలాలను చూస్తే మీరే సంపూర్ణంగా ఆ దైవానుగ్రహంతో బాగుండాలి. తెలుసుకునే ప్రయత్నించండి. జ్యోతిష్యం తెలుసుకోకపోతే ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతారు మళ్ళీ 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 చెబుతున్నా, సాధన చెయ్యండి, మీకు మీకే సంపూర్ణ స్థితి వచ్చి తీరుతుంది. ఎక్కడ నెగటివ్గా ఆలోచించవాగండి, డైరెక్ట్గా మంచి పాజిటివ్గా ఉండండి, మీకే ఆ ఆనందం ఎలా రావాలో అలా వస్తుంది. కాబట్టి దానికి కావాల్సింది తెలుసుకొని చేయాలి, చేయకుండా ఊరక జరుగుతుందని భ్రమించవాగండి. జబ్బు వచ్చిన తర్వాత మందు వాడకం తగ్గుతుందని మీ భ్రమ అవుతుంది. బ్రహ్మ రాశాడు బ్రహ్మ రాశాడు పైవాడు చూస్తున్నాడు మనం ఏం చేస్తామలే అని ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు. బ్రహ్మ రాశాడు, అన్నీ బ్రహ్మ రాస్తారు కదా, అన్నీ బ్రహ్మ రాస్తారు కదా. మీ కర్మ బ్రహ్మ రాసినప్పుడు అన్నీ బ్రహ్మ రాస్తారు కదా. దెబ్బ తగిలింది బ్రహ్మ రాశాడు, కసిపు నొప్పి నొప్పి వెళ్తా బ్రహ్మ తగ్గించేదాకా చూస్తూ కూర్చోండి, పలానప్పుడు తగ్గుతుంది రాస్తారు కదా. మరి అమ్మని ఇమ్మని చెక్క పెట్టుకు అమ్మే అబ్బే అబ్బో ఒరే అమ్మ ఒరే అంటే అంత తీసుకుపోయి అంబులేషన్ దేనికమ్మా నేను పర్లేదా మీకు హాస్పిటల్ పోయి దాన్ని ఎమ్మెల్యే చించి వేసి కట్టుకట్టి నిప్పికి ఒక మందు వేసి ఒక బెడ్ వేసి ఒక మత్తు బెడ్ ఇంజెక్షన్ వేసి పొనుకోరా బాబు అని చెప్పడం ఎందుకు? బ్రహ్మ తగ్గించడా? తగ్గిస్తాడా తగ్గిరా? అంతా బ్రహ్మరాతనాయన మనం ఏమి మాత్రం అంతా కూడాను ఆ పరమేశ్వరుడు కొన్ను బ్రహ్మ కొన్ను విష్ణుపతి ఏం పర్లేదు మనకు రాయటమేనా కానీ అంతా అని చేసేపు ఇది కూడా ఆయన చూస్తారు కదా కదా. అసలు నాకు తెలిసిన వరకు అసలు పాపం అనేది ఎందుకుంటుంది సార్ ఇంతే చెప్పు కాంగ్రెస్ సార్ సాగు చూసుకున్నావు ఎట్లా వాడు ఇంటా ఉంటారో మనం ఇంటా ఉంటాం కానీ నీకు తెలిసిన వరకు నీకు నువ్వు మంచి యాక్టివ్ పర్సన్ అందుకోసం నేనే క్వశ్చన్ చేస్తున్నాను నేను. అసలు పాపము అంటే ఏంటి నీ ఉద్దేశం చెప్పు, పాపం ఎందుకు వస్తుంది సార్? మనకు ఏదైనా మనం తెలిసి కానీ తెలియకుండా కానీ చేసింది కానీ ఇతర వేరే పాపం ఏదమ్మా? బ్రహ్మ రాశాడు, నేను తిట్టాను, నేను నన్ను నువ్వు తిట్టావు, దానికి కూడా బ్రహ్మరాత అంటారు కదా. ఇప్పుడు ఏం చేయలేదు మనోళ్ళు ఏముంటారు అంతా బ్రహ్మరాతయ్యా కారం చూసుకుని నిర్ణయిస్తే మనం ఏం చేయాలి, మన చేతులు ఏముంది అంటున్నారు కదా. అవును, నేను నన్ను తిట్టాను పిచ్చింది తిట్టావు నువ్వు, ఇక నీకు పాపం ఎందుకు వస్తుంది అని చెప్పారు పెద్ద ఆయన గురువుగారు. అయ్యో అని ఎవరైనా చూసినా అమ్మాయి పెద్ద ఆయన గురువుగారిని పట్టుకుని గబక్కంత మర్యాద కాబట్టి ఆయన ఏదైనా తొందరపడి ఒక మాట అన్నా కూడాను ఏమండి గురుగారు మీరు అట్లా అలా అని చెప్పాలి కానీ మన పెద్దవాళ్ళు అంటాం కదా మనం మర్యాద కోసం. అవును, గబక్కలు ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా గమని తోడమని నువ్వు పెద్దవాళ్ళు గౌరవిస్తున్నాను ఎక్కువగా మాట్లాడవచ్చు అంతగానో ఎక్కువ మాట్లాడకూడదు తప్పు మాట్లాడవాలి పెద్ద ఆయన నమస్కారం చేస్తాం పోని పోదు పోవాలని అంటాం అంతేగాని మనం తిట్టాం మనం ఎదురు జరగం తిట్టాం ఎవరు సమకాలికులు తిట్టుకుంటామేమో కానీ మాట్లాడడం ఇక తిట్టే తప్పిందని నాకు అర్థం కాదు. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ నువ్వు నన్ను తిట్టు ఏమైనా నీకు పాపం వస్తుందో పుణ్యం తర్వాత చూసుకున్నావు ఇప్పుడు అసలు బ్రహ్మది వస్తాడు ఏదైనా మన గౌరవం ఇచ్చేదాన్ని బట్టే కదా కదా దాన్ని బట్టే పుణ్యపాపాలు వస్తాయని చెప్పారు ఇవన్నీ ఇంకా అది తీసేసేంత బ్రహ్మరాశి బ్రహ్మ ఏది వేడేస్తే ఎట్లా ఏమి బ్రహ్మరాయుడు నువ్వు చేసుకుందే నీకు వస్తుంది అంతే నువ్వు తిన్నదే నీకు వంట పడుతుంది అవునా నువ్వు చదివిందే నీకు వస్తుంటుంది నువ్వు చేసేదే పని వల్ల డబ్బు వస్తుంది ఇది ఎంత వాస్తవం అవుతుందో కర్మ కూడా మనం చేసేదాన్ని బట్టే వస్తుంది దాన్ని బట్టే పాపపుణ్యాలని వర్తిస్తాయి దాన్ని బట్టే మనిషి యొక్క విస్కర్చిత అని వస్తుంది వీటన్నిటిని చెప్పేదే జ్యోతిషాస్త్రం ఆ 27 నక్షత్రాలు 12 గ్రహాలు 27 నక్షత్రాలు అనుసరించి ఉన్నటువంటి 9 నవగ్రహ దేవతల యొక్క ప్రయాణాన్ని బట్టి ఇప్పుడు నేను వీళ్ళందరికీ చెప్తున్నాను ఇక్కడ కూర్చొని ఏముంది నా దగ్గర మంత్రం మాయదండమా కేక అని కనుక మన ఆలిగారు చెప్తుంటారు ఎప్పుడు కేక అంటాడు ఆయన
మంత్రదానం వల్ల ఏమి లేదు, ఇదిగో నా దగ్గర రాగి చెమ్ము ఉంది మంచి నీళ్ళు పట్టుకొని దీంట్లో వల్ల మహిమ ఉందనుకుంటున్నారు, ఏమి తప్ప దగ్గర ఏంటో లేదు మంచి నీళ్ళు తప్ప. కాబట్టి అర్థం చేసుకోండి, ఏమి అట్లా ఉండవు. శాస్త్రం గొప్పది, మనం గొప్పవాళ్ళం కాదు, గుర్తుపెట్టుకోండి. శాస్త్రం యొక్క స్థితి గొప్పది, తల్లులారా తల్లులారా. ఆ స్థితిని మనం తప్పించుకోవడం తప్పు చేయవాకండి, అక్కడనే మనం ఇబ్బందులు పడేది మనం. అది ఒక్కరు తెలుసుకోండి, మీరు మీ జీవితం సుఖమయమే కాదు, దానికి వీలేదు. అయితే గురుగారు మీరు చాలామందిని అడిగామండి, ఇప్పుడు పెళ్లి చేసుకుని వస్తారు మా దగ్గర, మా పంతులు గారిని అడిగాము స్వామి బ్రహ్మాండంగా ఉందని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ వేపంతులు అడగండి బ్రహ్మాండంగా ఎందుకున్నాయా ఎందుకు కొట్టుకుంటున్నామని. అమ్మ అప్పుడు అట్టుంది ఇప్పుడు ఇట్లా మారింది అంటాడు ఆయన, ఒకటే మాట నాకు సమాధానం. అప్పుడు నేను చూసినప్పుడు అట్లే ఉందమ్మా, ఇప్పుడు రాహు ఇటు ఇటు వచ్చాడు శని ఇటు పోయాడు నన్ను చెప్పడం వాళ్ళు పోయే దగ్గర ఆపేరా నేను బాబమ్మా అంటాడు. కానీ సరైన వాళ్ళ దగ్గరికి సరైన పద్ధతిలో సరైన స్థితి కలిగినటువంటి వాళ్ళని చూసుకొని చేసుకొని మీ జీవితాలు బాగు చేసుకొని చెప్పారు. నేను చక్కగా కూడా మీ యొక్క అమ్మ నాయనతో మాట్లాడిన అతను కింద నెంబర్ సంపాదించాను 9666-3508 మీకు నేను కలవటమా ఫోన్లో మాట్లాడు చేస్తాను. శుభం. నెక్స్ట్ కాల్ చేస్తాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు కల్పన. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి వారిది. చెప్తారండి. 15/9/1979 అండి. ఒకసారి మళ్ళీ చెప్తారా? 15/9. ఓకే. 1979. ఓకే. టైం అండి? టైం 7:30 to 8 AM. ఓకే. గురువు గారితో మాట్లాడండి. ఇప్పుడు మీ యొక్క జాతకాన్ని చెప్పిన దానిపై చూసినప్పుడు గత 9 సంవత్సరాల నుంచి ఇతను 9 ఇయర్స్ నుంచి ఈ రోజు వరకు కూడాను మీరు ఒక ఏదైనా సరే ఆర్థికాభివృద్ధిలో స్టాండ్ తీసుకుని దాన్ని పెంపొందించుకొని ఒక దాంట్లో నిలబడేదానికి అవకాశం ఏమాత్రం కనపడలేదు సార్. అవండి అవండి, మాట్లాడి. నిలబడిందా నిలబడలేదా మీకు? మీకు 9 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడాను ఇప్పుడు మీరు మాట్లాడే టైం దాకా కూడాను ఆర్థికాభివృద్ధిలో స్టాండ్ తీసుకొని దాని మీద నుంచి ఒక మంచి స్థితికి పోయేదానికి అవకాశం ఏమాత్రం లేదు అని చెప్పారు. ఏమండి? లేదండి. మీకు నా మాట అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైందండి. ఏమర్థమైంది చెప్పు. మీరు 9 సంవత్సరాల నుంచి ఆర్థిక చెప్పారు. సరే, పోనీ డబ్బులు దగ్గర ఇబ్బందిగా పడతారు, 9 సంవత్సరాల నుంచి పైకి ఎదుగుదలలో కష్టమని చెప్పారు. ఒక రకంగా ఒక భాషలో మాట్లాడంటే అవునా కాదా చెప్పు తల్లి. అమ్మా అవునండి. సరే, అట్లే బాధపడుతూ ఉండాలనుకుంటున్నారా లేకపోతే ఇప్పటికైనా కూడా మంచిగా ముందుకు పోవాలని ఉందా? లేదండి, అట్లాగే బాధపడుతున్నాం ఇప్పటికి కూడా. సరేలేమ్మా, బాధపడుతున్నావు ఇక నుంచి అయినా కూడా ఆ తప్పును సర్దిద్దుకొని ముందుకు పోవాలని ఉందా లేదా అట్లే బాధపడాలని ఉందా? లేదు, ముందుకు వెళ్ళాలనే ఉంది. తప్పు సర్దిద్దు ఉంది కదా, తప్పు సర్దిద్దుకోవాలని కింద నెంబర్ ఉన్నాయి చూసావా? 9666-3508 అని ఉంది చూసావా? చూసాము. అది రాసుకొని నాతో మాట్లాడమ్మా, నేను చెప్తాను వైద్యం చెప్తాను, ఏదో మంత్రం ఇస్తాను చూసుకొని చేసుకొని మీకు ఆనందంగా ఉంటారు. ఏం భయపడకుండా హ్యాపీగా ఉండి నిద్రపోండి. ఈరోజు రేపు మాట్లాడండి నాతోటి, ఎల్లుండి నుంచి పూజా కార్యక్రమం స్టార్ట్ చేయండి. దరిదాపులు కొన్నాళ్ళు నేను చెప్తాను, టైం చెప్తాను, టైం ప్రకారం చేసుకొని మీకు బాగానే ఉంటుంది, మీరు ఏం భయపడవాలండి. ఓకేనా? ఏ వారం అండి? గురువు గారితో ఒకసారి ఫోన్లో మాట్లాడండి అమ్మా, సవివరంగా వారు అన్నీ తెలియచేస్తారు. ఒకసారి నా పక్కనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి కదా వారి పర్సనల్ నెంబర్స్, అవన్నీ కూడా ఆ పర్సనల్ నెంబర్స్కి మీరు ఫోన్ చేసినట్టయితే గురువు గారు మీతో డీటెయిల్డ్గా మాట్లాడతారు, ఏ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఒక చక్కని పరిష్కారం కూడా చెప్తారు. దాన్ని మీరు ఫాలో అయినట్టయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఏమున్నా కూడా మీకు చక్కగా నివృత్తి అయిపోయి సెటిల్డ్ లైఫ్ మీకు కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. గురువు గారు మరో కాల్ తీసుకున్నామండి. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? సత్యనారాయణ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. గురువు గారితో మాట్లాడండి. సత్యనారాయణ గారు, మీది కంప్లీట్ గా కుంభరాశి అంటారు, ఐడియా ఉందా? గురువు గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భావ, మీది కుంభరాశి అంటారు, ఐడియా ఉందా లేదా? ఐడియా ఉంది గురువు గారు. ఇప్పుడు కుంభరాశికి వచ్చి కంప్లీట్ గా కూడాను శనీశ్వరు యొక్క సంపూర్ణ అనుగ్రహం కావాలి కనుక ప్రతిరోజు ముందు నువ్వు ప్రధంగా కూడా నల్ల నువ్వులు తెచ్చుకొని బెల్లం కలిపి తొక్కి చిమ్మి చేసి ప్రతిరోజు ఉదయం కూడా సూర్యుడు ముందు స్థానం ఏదైతే నిలబెట్టి స్వామివారికి సూర్యుడికి నమస్కారం చేసుకొని ఆ యొక్క నువ్వులు బెల్లం కలిపిన దాన్ని కలిపి కాకులకి 21 రోజు పెట్టి 21 రోజు అయిపోయిన తర్వాత
అదో కింద 9666-3504 ఆ నెంబర్తో నా డైరెక్ట్గా మాట్లాడు, అప్పుడు నీ స్థితిగతుల నుంచి చెప్తాను, లేకపోతే నీ జీవితం అంతా కూడాను ఏదో అంటా చూసా, కేవలం చేద్దానికే పుట్టాను కానీ తింటానికి పుట్టలేదు అనేది ఒక సావిత ఉంది. వీడు చేద్దానికే పుట్టినట్టున్నారా ఎప్పుడో కూడా అని అలాంటి పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది నీకు. సరేనా నాయన? రైట్, అర్థమైంది కదా నేను చెప్పింది? అర్థమైంది కదా? సంతోషం, శుభం. గురుగారికి ఆ పజల్ ఎవరు కూడా చెప్పట్లేదు కాబట్టి మనకి శ్రీ మందేశ్వర విశ్వ విరచితం అంటే ఏంటి మన ప్రేక్షకులకి తెలియజేసే టైం కూడా వచ్చింది. ఖచ్చితంగా ఖచ్చితంగా అమ్మా, సర్వ భక్తులందరికీ కూడాను ఒక్కొక్క ధర ఒక్కొక్క పజిల్ ఇచ్చేటప్పుడు ఆ పజిల్లో ఏమి చెప్పారని క్లియర్ చేసుకోండి. ఇందాక వెంకటత్వం గారు ఇవాళ రెండోసారి చెప్పడం మొన్న కూడా చెప్పారు కదా మీకు, నేను పాత చెప్తే ఆమె గాలి పట్టాలని చెప్పింది. అవును. సరే ఇప్పుడు ఇప్పుడు చెప్తే ఏంటంటే కొంతవరకు లైన్లోకి వచ్చింది. సరే ఆ లైన్ అనేది విశ్వం అనేది అందరికి తెలిసిన విషయమే, మందేశ్వరుడన్నా అందరికి తెలిసిన విషయమే. ఉన్న సమస్య అంతా ఎక్కడ ఉంది? స్త్రీ దగ్గర ఉంది. లాస్ట్లో విరచితం అనేది ఎక్కడ ఉంది? విరచిత వేరు, విరచితం అంటున్నాం మనం. అవును. విరచిత అంటే వేరు, అవును. విరచితం అంటే వేరు. అదే, రెండు రకాలు ఉంటాయి దీంట్లో. అర్థం వేరే వస్తుంది. అర్థం వేరే వస్తుంది. విరచిత అంటే అర్థం వేరు, విరచితం అంటే అర్థం వేరు. తాకేను దగ్గర అర్థంకి ఎంత తేడా వచ్చింది చూడు. విరచిత విరచితం ఏముంది అక్కడ అక్షరం? సున్నా కూడా పెట్టే పోతారా? ఆ సున్నాకి ఎంత ఉంది దానికి కథ అంతా కూడా. దీని యొక్క లక్ష్యము మన భక్తులందరూ కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలామందిలో అపోహ ఉంది శని భగవానుడు అంటే నల్లగా ఉంటాడని. శని భగవానుడు కానీ నల్లగుడ్డలు కట్టుకుంటే ఇష్టమని, కాబట్టి నల్లగుడ్డలు కట్టకపోయే పైన వేయటమో కింద వేయటమో చుట్టడమో ఏదో చేయాలని, దాంతో కూడా పాత గుడ్డలు అంటే మహాప్రాణం స్వామివారికి అని. పాత గుడ్డలు కొత్త గుడ్డలు అంటే మళ్ళీ డబ్బులు పెట్టాలి కదా, అవసరం వేస్ట్ కదా. అందులో పాత గుడ్డల్లో కూడా పట్టు చీరలు పనికిరావు, ఏవైనా సరే చినిగిపోయినటువంటి గౌన్లు, చినిగిపోయి ఇంట్లో అంట్లు దోముకున్నానికి కూడా లేకపోతే ఇల్లు తుడుచుకునేదానికి ఉండేటువంటి పాత చీరలు అలాంటి ప్యాంట్లు షర్ట్లు ఉంటాయి. ఇక నల్లగుడ్డలు అంటే ఏంటంటే అయ్యప్ప సమమాలపై ఒక్కరు ఐసాలు ఇసాలు పోయిస్తారు స్వామివారి దగ్గరికి, అది చూడని పెట్టి ఉంటారు, మళ్ళీ కట్టుకున్నాం అనేది అయిపోయి ఉంటాయి. అంటే అవి కట్టుకుని తీసుకున్నాయి కానీ దేవుడు కుదిరిస్తే పుణ్యం వస్తుందట. ఇది మన వాళ్ళ సిస్టమ్. అసలు శని భగవానుడికి నలుపుకి ఏమైనా సంబంధం ఉందా అనేది వీళ్ళకి తెలియదు. ఆయన నీలవర్ణం, నీలగంధం, నీలపుష్పం, నీలాంబరతరం, నీలవర్ణ పతాకాభితోపితం, ధనురాకార మండలే శ్రేశ్వర గ్రహదేవాయ నమః అని చెప్పింది. ఆ నీలవర్ణ మేఘశ్యాములు శ్రీకృష్ణ పరమాత్ముడు, శ్రీ మహావిష్ణువు, అలాగే శ్రీరామచంద్రుడు, దుర్గామాత, ఈ యొక్క శని భగవానుడు, ఈశ్వరుడు, నీలమేఘశ్యాము ఈశ్వరుడు కూడాను, ఎరటవాడు కూడాను, ఆ యొక్క విషాన్ని ఉంచి కంటాన్ని పిలుందా ఆయన కూడా నీలవర్ణంగా పడుతుంది. ఆకాశవర్ణం ఎట్టు ఉంటుంది అటు ఉంటుంది. నీలవర్ణం అంటే ఆకాశం, ఆకాశం ఉండే వాళ్ళంతా కూడా అట్నే ఉంటారు చెప్పారు. అలా పోయి ఆయన పాపం పాపం ఆయనకి ఎందుకు మొహాల బొగ్గు పూసారు ఏందో నాకు తెలియదు కానీ ఆయన నలుపు చేసి పారేశారు. నలుపుకు అర్థం ఏంటి? అసలు నలుపు అంటే అర్థం తెలుసా? ఇప్పుడు టైం లేదు కదా చెప్పను కానీ కొత్త రేపు వచ్చిన ప్రశ్న గుర్తుపెట్టుకొస్తారు. గురుగారు నలుపు అన్నారు ఏంటి చెప్పమని, నలుపు ఏంటో మీకు తెలియటం లే. ఇంతకుముందు నేను తెలిసేది చింతామణి నాటకం ఆడేవాళ్ళు, ఐడియా ఉందమ్మా? ఐడియా విన్నావు కదా. శుభిశెట్టి పాత్ర ఉండే దాంట్లో, నీకు శుభిశెట్టి పాత్ర ఐడియా ఉందా లేదు? చూసావు చింతామణి నాటకం అనేది, అదే తెలుసు కానీ చూసి ఉన్నావు. అరవేపల్లి సుబ్బారావు గుప్తా అని ఉండేవాళ్ళు, అరవేపల్లి సుబ్బారావు గుప్తా అని ఆయన, ఆయన వేసేవాడు ఈ ఆటగాడు. అంటే నీకేం తెలుసు గురు, నేను నాటకం వెళ్ళేసాను, సినిమాలు ఆడాను, అన్నిట్లో ఉన్నాను కాబట్టి మీకు చూస్తున్నాను. వినండి, నేను నాటకాలు ఆడే, నేను నాటకాలు రంగస్థానం నటుని. సరే ఆయన ఆయన అంతా కూడా చింతామణి దగ్గర పోయిన తర్వాత కూడాను అంతా ఆయన పోతాడు. చింతామణి దగ్గరికి పోయినప్పుడు చిత్ర అని ఉంటుంది, చింతామణి చిల్లు అన్నమాట. ఏదో బాగా హాస్యం కదా ఎక్కువ ఉండేది, ఆ అమ్మాయి ఏదో హాస్యం ఆడిస్తుంటుంది బాగా. ఈ చింతామణి అంటే ఏంటి వీళ్ళ దేశంలో ఇప్పుడు ఉన్న వాటిలో ఆ ఒక వేశ్యనిగా ఉంటుంది, కానీ చింతామణి వేసి కాదు. సరే అదేదో అనవసరంగా అది వచ్చి నాటక భంగాలు కాబట్టి కొన్ని ధర్మం కోసం పెట్టారు. దాంట్లో చాలా నీతి ఉంది, చింతామణి ఎంతో నీతివంతురాలు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి లీనం అవుతుంది లాస్ట్కి వచ్చారు అంత, అదంతా చూపించాలండి. అప్పుడు దాకా ఉండదు, ఈ రెండు సీన్లు అయిపోయాక అయిపోతుంటుంది మా వాళ్ళ పని, అప్పటికి తల పడుతుంది. అందువల్ల ఈ చింతామణి అప్పుడు అన్నప్పుడు ఆ చిత్రం ఉండి ఏంటి నువ్వు అట్టున్నావు అంటే నలుపో ఆయన చెప్తానమాట అక్కడ ఏది ఈ నలుపుని గురించి, బొగ్గు నలుపు, పుష్పం నలుపు, ఆ నలుపు, వీళ్ళ పని వాడేది ఆశని చెప్పాడు. ఆ నలుపుని ఇందు గురించి పెట్టాడు.
అంతే తప్ప వాస్తవ రీత్యాగా శని భగవాన్ నలుపు కాదు మీరు పిచ్చి ప్రమాణం ప్రభాకండి ఇది ఫస్ట్ పాయింట్ ఎందుకు చెప్పాను ఇప్పుడు మనం దాని గురించి టైం అయిపోయింది మనం వివరించాలి కాబట్టి చెబుతున్నా స్త్రీ అనే పదం ఇందాక శాలిగూడు అని చెప్పింది తప్పు స్త్రీ అంటే గౌరవప్రదం శుభ పదం శుభప్రదం ఇప్పుడు ఎవరైనా మహారాజరాజ స్త్రీ అంటాం శ్రీ 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 శ్రీమాన్ అని అంటాం శాలిగూడు ఎందుకు అర్థం వస్తుంది అంటే అర్థం ఉంది అసలు స్త్రీ అంటే ఏంటంటే గొప్పది అద్భుతమైంది కాంతివంతమైంది అచ్చక్కమైనటువంటి ఆహ్లాదకరమైంది ఆనందకరమైంది శోభాయమానంగా అయింది శుభకరమైంది అని అర్థం దానికి ఇన్ని ఉన్నాయి దానికి స్త్రీ అంటే నువ్వు ఎడు తీసుకుంటాడు అలాంటి ఓ మందేశ్వర అని చెప్పాడు అక్కడ అలా అలాంటి వ్యక్తి మందేశ్వరుడు అంటే వీళ్ళందరికీ శని పడతాడు శని పోతాడు శని పంపిస్తాము శని లాగేస్తాము శని కూడా స్నానం చేసేసి గొడవలు తెలిస్తే శని పోతాడు ఏదో మాట్లాడుతుంటారు కదా అది కాదు అక్కడ అది శాస్త్ర ప్రమాణికం రేపు మనం ఒక మహాయాగాన్ని చెప్పబోతా అంటే వస్తుంది ఇదంతా కూడా అందుకే ఇవన్నీ ముందుంచి తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చా నేను అంత అద్భుత శక్తి కలిగి ఓ మందేశ్వర మంద మందేశ్వరుడు అంటే ఏంటంటే శాంతివంతమైనటువంటి నిదానము కలుగువాడు అని అర్థం మంద అంటే నిదానము అని అర్థం అర్థం చేసుకో మా దీంట్లో ఎంత లాజికల్ పాయింట్ ఉందో వీడి ఉద్దేశం ఏంటంటే మందగమనుడు అని అంటే ఏంటంటే నడవలేనోడు పిల్లలు కూడా నడవలేడు అనుకుని మంద దుల్లెడతారు అనుకుంటున్నారు వీరు మందగమనుడు అంటే ఆచి ఇప్పుడు ఎవరైనా చూడండి వాడు చాలా శాంతి స్వరూపుడు ఏది మాట్లాడిన తొనకడు బెనకడు నిదానంగా విని అట్ట కాదు ఏంటి చేద్దాం అంటారంట మనం చాలామంది అంటాం ఉదాహరిస్తుంటాం వాడు తొనకడు బెడగడండి తొనబడి అంటారు కొంతమంది వాడు ఏదో స్వామి మాట్లాడకముందు నాగు భావం లేచినట్టు వేస్తారు తాజు భావం లేచినట్టు వేస్తాడు అంటావా మరి స్పీడ్ని బట్టి ఉంటాం అంటే అంత స్థితిగా నిలబడి ప్రశాంతత కూడినటువంటిది యావత్ జగత్తుని కూడాను అంటే విశ్వం అంటే జగత్తు అదే ఈ విశ్వాన్ని మొత్తాన్ని కూడా అంత శుభదాయకంగా నిదానంగా ప్రశాంతంగా మానవుని యొక్క జీవన మార్గాన్ని మొత్తాన్ని నిర్దేశించేటువంటి విరచితం అంటే నిర్దేశించువాడు అని అర్థం అక్కడ విరచిత అని అంటే ఏంటంటే రాసేవాడు అని అర్థం మనకు శంకరాచార్య విరచితం అని ఉంటుంది విరచిత అని ఉంటుంది అంటే ఆయన ద్వారా అది ప్రసరించబడింది అని అర్థం విరచితం అంటే ఆయన దాన్ని పరిపాలిస్తున్నాడు అని అర్థం అంటే మహాస్వరూపమైనటువంటి స్త్రీ అని అంటే శుభకరంగా మహా ఇక్కడ మందేశ్వరుడు అనేటువంటి నిదానంగా సర్వుడు కూడాను ఈశ్వర మొత్తాన్ని కూడాను ఆయన పరిపాలిస్తున్నాడు శుభకరంగా పరిపాలిస్తాడు ఇక్కడ స్త్రీ అనే పదం ఎందుకు వచ్చిందంటే శుభకరానికి వచ్చింది అక్కడ శుభకరంగా మందేశ్వరామదేవుడు విశ్వర మొత్తాన్ని ఆయన కంట్రోల్లో ఉంటుంది కలియుగం అని అర్థం దాని మొత్తం టోటల్ అర్థం ఏంటంటే కలియుగంలో ఎవరయ్యా పరిపాలకుడు అంటే శని భగవాన్ ఎట్టుంటాడో అని శుభకరుడై మహామందేశ్వరుడు మందగమనుడు అంతే మందగమనుడు అంటే ప్రశాంత వదనంతో ఎవరికి కూడా తొందరపడకుండా న్యాయాన్యాయాన్యాయాలని సరైన స్థితిలో చూసుకొని ఏది న్యాయం ఏది అన్యాయాన్ని ఖర్చు చేసుకొని అన్యాయం కలిగిన దాన్ని ప్రక్షాళన చేద్దానికి ప్రయత్నిస్తాడు అందుకే ఆయన కర్మ ప్రక్షాళనకారుడు అని ఇంకో పదం ఉంది ఆయనకి అట్లా చేస్తున్నటువంటి శని భగవాన్ పట్టుకొని మన వాళ్ళు ఏదో మన పాప అమ్మాయి అందరం వచ్చింది అక్కడ కానీ చెప్పేటువంటి లైన్ కుదరలా ఆ సారీడు అనే దగ్గర మొత్తం పోయింది అర్థమైందా మా వెంకటరత్నం చూస్తుంటే అర్థం చేసుకో ఎప్పుడైనా ఒక పదం వాడేటప్పుడు ఆ పదానికి ఏముంటుంది భాష్యం అనేది తెలియాలి భాష్యం తెలియకుండా పదాలు వాడితే ఉపయోగకూడదు అనమాట అంటే వాళ్ళకి రావడంతో మాకంటే పని పడ లేకుండా అదే పని మీద కూర్చున్నాం పాపం వాళ్ళు ఎన్నో పనులు ఉంటాయి వాళ్ళని అనకూడదు కానీ నేను తెలుసుకోండి ఇది శ్రీ మందేశ్వర విశ్వ విరచితం అంటే ఏంటి మహత్తరమైన శుభకరమైన యోగకరమైన భోగకరమైన ఆనందకరమైన ఆహ్లాదకరమైన శ్రీకి ఎన్నో ఉన్నాయండి శుభానికి మూలం శ్రీ అసలు ఆ మెలికిసా లేని ఏది జరగడానికి వీల్లేదు శుభమస్తు అని అంటాం శ్రీరస్తు అని అంటాం శ్రీకారం చుట్టాడు అని అంటాం ఏదైనా పనికి శ్రీకి ఎన్ని అర్థాలు ఉన్నాయో చేసుకోండి ఇప్పుడు వాళ్ళే గురువు చూస్తున్నారు మమ్మల్ని అయ్యా వదిలేస్తున్నాం మేము కూడా ఏమనుకోకండి మనం టైం అయిపోయింది కాబట్టి పాపం వాళ్ళు కూడా మనల్ని ఏదైనా బాబాంతం చెబుతూ ఉంటారు నాదేమో దాడి చెప్తుంటేమో ఆగతే అవ్వదు కాబట్టి ఇది అర్థం చేసుకోండి మళ్ళీ ఇంకో ఫజిలిస్తారు అప్పుడు మీరు ఆ శీఘ్ర మహాయంత్రాన్ని పొందడానికి కూడా అవకాశం ఇస్తారని ప్రతి విషయాన్ని కూడా జ్యోతిష్యం ద్వారా తెలుసుకొని మీరు శుభంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా శుభం నమస్కారం
గురుగారు, ఇవాళ కార్యక్రమంలో కాలస్ యొక్క సమస్యల్ని చక్కగా నివృత్తి చేయడంతో పాటుగా పజిల్కి ఈరోజు మా ప్రేక్షకులందరూ ఎవరు కూడా చెప్పలేని దానికి చక్కటి వివరణ ఇచ్చారు. శ్రీ మందీశ్వర విశ్వ విరచితం అంటే ఏంటి అనేది మా ప్రేక్షకులందరికీ కూడా తెలియచెప్పారు. మీకు ధన్యవాదాలండి. ఇది ఇవాళ వ్యక్తిగతం కార్యక్రమం. రేపటి వ్యక్తిగతం కార్యక్రమంలో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.